కులాసలో ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ ఇవ్వడం లేదని చెప్పి కలత చెంది ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ప్రభుత్వం ఏమో అయ్యా మీకు పర్మనెంట్ చేసినాము మీకు పర్మనెంట్ ఐపీఆర్ మీరు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. ఇందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ఏమంటుంది అని అంటే అయ్యా మీకు పర్మనెంట్ అయ్యారు కానీ మీకు ప్రభుత్వ ఎంప్లాయీకి సంబంధించిన రూల్స్ మీకు వర్తించాయని అంటున్నారు. ఈ సందిగ్ధంలో అక్కడేమో పర్మనెంట్ అయినాను ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ మేము మీకు పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఆ సర్వీస్ రూల్స్ వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ మీకు లేవు వాళ్ళకు ఉన్న సౌకర్యాలు మీకు లేవు అని ఇక్కడ అంటున్నారు. అసలు పర్మనెంట్ అయినట్ట కానట్ట తికమకలో ఈ ఎంప్లాయీస్ ఈ ఆర్టిజన్ ఎంప్లాయీస్ చాలా అయోమయంలో ఉన్నారు. అయోమయంలో ఉన్న విషయం మరి వాస్తవం. సరే ఏదేమైనా నేను ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టిజన్ మిత్రులందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు. ఎందుకంటే మనము బ్రతికి సాధించుకుందాము. ఇలా ఆర్టిజన్ ఏపీఎస్సీ మనం పోరాడితే తప్పకుండా వస్తుంది. కానీ మనం బ్రతికి కష్టపడి పోరాడి మనం ఈ రూల్స్ను సాధించుకుందాం తప్ప అంతేగాని ఇలాంటి అఘాయిత్యాలు చేసుకొని ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకొని మనము మీ కుటుంబానికి మీ యొక్క మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఇలాంటి నష్టం చేయొద్దు. ఈయనని ఈరోజు కూడా రాజు వాళ్ళ కుటుంబానికి పోయి వచ్చిన నిజంగా వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్, ఇంట్లో అసలు బెడ్ మీదకి వెళ్ళి లేస్తలేడు. అమ్మకైతే అమ్మ కూడా పేషెంటు, అలా కొడుకు అయితే అలా అమ్మని అడుగుతున్నాడు ఏంది ఇంకా నాన్న డ్యూటీకి రాడా. నిజంగా చాలా బాధేసింది. నేను దయచేసి మీ అందరికీ ఆర్టిజన్ మిత్రులందరికీ నేను నమస్కరించి రెండు చేతులెత్తి జోడించి మీకు నమస్కారం చేస్తున్నా. దయచేసి మీరు మాత్రము ఈ ఆత్మహత్యలు అనేది మంచి పద్ధతి కాదు. మనం కొట్లాడదాము. ఎందుకంటే ఈరోజు నిన్న తెలంగాణ తీసుకోవడానికి ఎంత అన్ని వరుసలో ఆల్ డిపార్ట్మెంట్స్ కంటే ముందు వరుసలో మనం ఉన్నాం. ఎలక్షన్ డిపార్ట్మెంట్ మనం ఉన్నాం, ఉండి మనం తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా అంత పెద్ద పెద్ద సమస్యలే మనం సాధించుకున్నాము. ఈ ఏపీఎస్సీ విరువులు అసలు పెద్ద విషయమే కాదు. మనం బ్రతికి పోరాడి మనము ఈ ఏపీఎస్సీ విరువులు సాధించుకుందాం అంతే తప్ప ఈ ఆత్మహత్యలు ఈ మంచి పద్ధతి కాదు. మీ మీద కుటుంబం మీద మీరే కాదు మీ మీద ఆధారపడి ఉన్న చాలామంది ఉంటారు, వాళ్ళది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు ఇలాంటి అగత్యాలు పాటుపడవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంలో చనిపోయిన రాజు కుటుంబానికి ఈరోజు మేము ఈ కొవ్వొత్త ర్యాలీకి నిర్ణయించుకొని కొవ్వొత్త ర్యాలీగా మేము బయలుదేరి ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుగా చేస్తున్నాము. కానీ దయచేసి ఆపరేటర్ మిత్రులందరూ తొందరపడకండి. నిన్న మెసేజ్ పెట్టేసాం మేము అందరం మా ఐఎండిసి తీటం తరఫున. దయచేసి ఏ ఐగత్యం చేసుకోకండి. దయచేసి ప్రభుత్వానికి విన్నమించుకుని ఒకటి ఏంటంటే ఆర్టిజన్ అన్న క్యారెక్టర్ ఆర్టిజన్ వాళ్ళందరినీ ఏ పొజిషన్లో మాట ఇచ్చిన సీఎం గారు ఆ పొజిషన్లో వాళ్ళందరికీ విధి విధానంగా అందరికీ న్యాయం చేయాలని మా ఐఎండిసి తీట తరఫున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మరియు ముఖ్య విషయం ఏంటంటే నిన్న చాలా అంతా అగత్యం చేసుకుంటే బాధాకరం మా విషయంలో. నిజంగా నిన్న మొత్తము మా ఐఎండిసి శ్రీధర్ సార్ గారి మొదలెడితే రామ్జీ గారి నిన్న అందుబాటు లేకుంటే నేను చాలా కష్టపడరు. మా వాళ్ళు చాలా చేసినారు. దయచేసి వారి కుటుంబానికి ఏదో ఉద్దోపడిగా ఏదో కొంచెం మంచికి ఎంతో ఇంత కొంచెం 100, 200, 300, 500 ఏమని చెప్పేసి మాకు మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ప్రకారంగా మేము కూడా స్పందించి మా జగిత్యాల జిల్లా తరఫున పెట్టుపల్లి టోటల్ సభ్యులందరూ దయచేసి ఆ శ్రీధర్ సార్ సందేశం శ్రీధర్ సార్ ఇచ్చిన ఆ అమౌంట్ ఏదో 100, 200 మీకు దోషినందుకు ఇస్తే బాగుంటుంది. ఆ కుటుంబానికి ఏదో ఉడతపడుతూ వస్తా అని చెప్పేసి నేను మీ అందరికీ మిత్రులకు అందరికీ చనిపోయాను కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరు ఉద్యమం 100% ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మేము కూడా మా ఐఎండిసి తీటోత్సవం తరఫున మేము ఫైట్ చేస్తాం. 100% ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం. ప్రభుత్వం దాని మీద స్పందించి కొంచెం ఏదో ఉత్తపడిగా వాళ్ళకు ఏదో సాయం చేస్తే 50 లక్షలు ఎక్రేషియా అన్నారు. సరే ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుంది ఎక్రేషియా అది కూడా కొద్దిగా మాకు ఇస్తే అలా వాళ్ళ కుటుంబానికి ఏదో చూడ బాధకుండా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. దయచేసి మిత్రులందరికీ విన్నమించుకోవాలంటే తొందరపడకుండా అని చెప్పేసి మెసేజ్ పెట్టినాం. ఇంకొకసారి మా జగిత్యాల జిల్లా తరఫున మా సెక్రటరీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఆర్పి డిఎస్డిపి కూడా మేమందరం కూడా దయచేసి
చేతు తోడించి చెప్తున్నాం ఇంకొకసారి అలాంటి ఆఘాతం చేసుకోకండి చిన్న పిల్ల పిల్లగాడున్నాడు పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఆ ఫోటో చూసిన నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారు నిజంగానే ఆయనకి బాధ ఏం లేదు ఫైనాన్స్ విషయం లేదు బాధ లేదు ఆర్టిజన్ రెగ్యులర్ ఏగో పోవడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లా ఏవాటిగా ఆయన ఈ రకంగా చేసుకొని ఇట్లా చేసినందుకు నిజంగా బాధ అనిపిస్తుంది దయచేసి మిత్రులందరికీ మరొకసారి అలాంటి ఆఘాతం చేసుకోకండి భావిస్తున్నా దయచేసి అలాంటి ఆలోచన పెట్టుకోకండి ఆయనకు ఆత్మశాంతి కోలనని ఆ భగవంత్